ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో గొప్ప పాత్ర వహించిన మహనీయుడని కొనియాడారు. అలాగే ఆడియో కార్యాలయంలో గాంధీ జయంతి ఘనంగా జరుపుకున్నారు. గాంధీజీ చిత్రపటానికి ఆడియో శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి. ఇవాళ భారతదేశం అందరం కూడా గాంధీ ఆశయాలను అనుసరించి వారి అడుగుజాడలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మాట్లాడుకోరు ఎన్నో కష్టాలు పడి ఒక రక్తం బట్టు కింద పడకుండా ఇలా భారతదేశ స్వాతంత్రాన్ని తెచ్చిన మాదిరిగానే మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని గాంధీ మార్గంలో నడిపించి మరి ఆదర్శప్రాయంగా నిలబడి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం. గాంధీ గారి ఆశయాలకు అందరం కూడా తోడ్పాటుగా ఉండి వారు గ్రామీణ ప్రాంతాన్ని బాగా ఇష్టపడుతూ ఇలా గ్రామాలు అభివృద్ధి అయినప్పుడే దేశం అభివృద్ధి అవుతుందని గాంధీ గారు వాంఛిస్తుంది. మరి అదే మాదిరిగా ఇలా తెలంగాణ రాష్ట్రం కూడా ప్రతి గ్రామ పంచాయతీని కూడా ప్రతి గ్రామాన్ని కూడా పచ్చదనంతో ఇలా శ్మశాన వాటికతో పల్లె ప్రజలతో ఎన్నో అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి గారు కూడా చేసింది. గాంధీ గారికి మనం అందరం కూడా సదా ఇలా వారి అడుగుజాడల్లో నడవ